సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా. పేజ్ నెంబర్ 23, వెర్స్ నెంబర్ 38. సంసర్గో వా విశిష్టో వాక్యార్థో నాత్ర సమ్మతః. అఖండైకరసత్వేన వాక్యార్థో విదుషామతః. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మహావాక్య విచార, శంకరాచార్య డిడ్ మహావాక్య పదార్థ విచార అంటిల్ నౌ. పద అర్థ విచార మీన్స్ త్వం పద విచార, ఎంక్వైరీ ఇంటూ ద ఇండివిజువల్ నేచర్. పద మీన్స్ వర్డ్, త్వం పద అండ్ తత్పద, analysis of that tat pada, that paramatma, analyzing the word tat, analyzing the word tvam. These two we have completed up to 36. That is the topic. In the 37th shloka, Shankaracharya says, now we have to enter into వాక్యార్థ విచార. వి హ్యావ్ టు అనలైజ్ ద సెంటెన్స్. జస్ట్ వర్డ్స్ కెనాట్ గివ్ టోటల్ మీనింగ్. ఎ వర్డ్ బై ఇట్ సెల్ఫ్ యూ కెనాట్ గివ్ టోటల్ మీనింగ్, దట్ కెనాట్ గివ్ టోటల్ మీనింగ్. సో సెంటెన్స్ ఓన్లీ కమ్యూనికేట్ సంథింగ్. So first words we have to analyze, then that combination of those words called vakyam, sentence. Tat, tvam, asi, whole sentence we have to analyze. It is called vakya artha vichara. Artha means meaning, meaning of that sentence. Vichara means enquiry. Enquiry into that whole sentence is called Vakya Artha Vichara. Enquiry into the meaning of the whole sentence is called Vakya Artha Vichara. Then only you can arrive at that Mahavakya total meaning. In this 38th shloka, it's highly technical. This shloka is highly technical and grammatical also. Samsarga vishishta vakyartha atra na sammataha. What it means? Na sammataha means it is not acceptable. What is not acceptable? Sammati means, sammata means acceptance. Na sammataha means not acceptable. Atra, atra means in this context of Mahavakya. In this context of Mahavakya, atra, what is not acceptable? Samsargova, visishtova. What do you mean by samsarga, visishta? We have to analyze now. Then in the second line he says, akhandaika rasatvena
వాక్యార్థ విదుషా మత. దేర్ అసమ్మత, హియర్ మత మీన్స్ యాక్సెప్టబుల్. మత మీన్స్ యాక్సెప్టబుల్. వాట్ ఈజ్ యాక్సెప్టబుల్ టు హూమ్ ఇన్ ద సెకండ్ లైన్ విదుషాం మత. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ కన్సిడర్డ్ బై ద వైజ్ పీపుల్ విదుషాం ఫర్ ద డిస్క్రిమినేటివ్ పీపుల్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు డిస్క్రిమినేటివ్ పీపుల్? అఖండైక రసత్వేన వాక్యార్థః. దిస్ ఇస్ ద థర్డ్ మెథడ్. నౌ వీ హ్యావ్ టు అనలైజ్ ఫస్ట్ పాయింట్. నౌ అసి హెస్ నాట్ టేకెన్ హియర్, ఓకే? తత్వం ఓన్లీ వీఆర్ గోయింగ్ టు సీ, బికాస్ అసి ఈస్ నాట్ టేకెన్ ఫర్ అనాలిసిస్ బికాస్ ఇట్ ఈస్ సపరేట్ బికాస్ ఇట్ ఈస్ ఎ వెర్బ్ బీయింగ్ ఇన్ అర్థం. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ రెగ్యులర్ మీనింగ్ బీయింగ్ సో వీ ఆర్ నాట్ సీయింగ్ దట్ పార్ట్ హియర్ లేటర్ ఎట్ లాస్ట్ వీ విల్ కమ్ టు దాట్ Now Shankaracharya comes to the Vakyartha Vichara. Now we have to see that what is the technical point here. Na? In our Shastra, all the sentences are divided into three types. I have never mentioned this elaborately. This is the place where Acharya mentions. Therefore, I am going to deal with that topic. In our Shastra, all the sentences are divided into three groups. The first group is, or first type of sentence is, samsrishtartha bodhaka vakyam or samsargartha bodhaka vakyam. సంసర్గార్థ బోధక వాక్యం. బిఫోర్ గోయింగ్ టు దిస్ ఎక్స్ప్లనేషన్, వి హ్యావ్ టు సీ ఎ సెంటెన్స్ ఈజ్ దట్ విచ్ సర్వ్స్ యాజ్ ఎ మీన్స్ టు ప్రొడ్యూస్ నాలెడ్జ్. ఎ సెంటెన్స్ ఈజ్ దట్ విచ్ సర్వ్స్ యాజ్ ఎ మీన్స్ సాధనం టు గెట్ నాలెడ్జ్. ఇన్ సాంస్క్రిట్ ఇట్ ఈస్ కాల్డ్ శబ్ద ప్రమాణభూత వాక్యం. శబ్ద ప్రమాణభూత వాక్యం. శబ్ద ప్రమాణభూత వాక్యం మీన్స్ ఎ సెంటెన్స్ విచ్ సర్వ్స్ యాజ్ ఎ మీన్స్ టు గెట్ నాలెడ్జ్. ప్రమాణ మీన్స్ దట్ సర్వ్స్ యాజ్ ఎ మీన్స్. ప్రమాణ మీన్స్ మీన్స్. వాక్యం మీన్స్ సెంటెన్స్. శబ్ద ప్రమాణం మీన్స్ దట్ సెంటెన్స్ స్టేట్మెంట్ ఆఫ్ వేద మహావాక్యం. శబ్ద ప్రమాణం లైక్ ఎ న్యూస్ పేపర్ దట్ సెంటెన్స్ ఆల్సో గివ్స్ నాలెడ్జ్. యు నో యు రీడ్ ద న్యూస్ పేపర్ దెర్ ఇస్ సమ్వేర్ ఫైర్ ఫారెస్ట్ ఫైర్ ఇన్ శాండిగో. యు గాట్ ద నాలెడ్జ్ త్రూ ద శబ్ద. And there is a cyclone, 2-3 days there is a rain. You got that knowledge through the shabda, shabda pramana. You got the knowledge, shabda pramana janakam, shabda pramana bhut vakyam, broadly divided into three types. First one is samsargartha bodhaka vakyam or samsrishtartha bodhaka vakyam. That's what he said in this sloka. Samsargova. Samsarga is equal to sambandha. Anartha. Samsarga means sambandha, relation. The second group or second type of statement is, sentence is, visishtartha bodhaka vakyam.
విశిష్టార్థ బోధక వాక్యం. శంకరశ విశిష్ శంక షణ్ముఖష అండ్ టకార విశిష్టార్థ కష్టమాన ఎడబిడ వర్డ్ విశిష్ట ఠా పోడకూడదు విశిష్టార్థ తత్థ సెకండ్ థ విశిష్టార్థ బోధక వాక్యం. నెంబర్ 3 అఖండార్థ బోధక వాక్యం. నెంబర్ 3 అఖండార్థ కఖ సెకండ్ ఖ అఖండార్థ బోధక వాక్యం. నౌ వి హావ్ టు సీ ఈచ్ వన్ దెన్ హుచ్ వాక్య ఫిట్ హియర్ ఇన్ మహావాక్యం. ఇన్ దీస్ 3 స్టేట్మెంట్స్ 3 సెంటెన్సెస్ ఆర్ దేర్ టు గెట్ నాలెడ్జ్. ఎ సెంటెన్స్ కెన్ గివ్ ఎ నాలెడ్జ్. ఎ సెంటెన్స్ ఎ శబ్ద ప్రమాణం కెన్ గివ్ నాలెడ్జ్ ఇన్ 3 వేస్. ఇన్ 3 వేస్ ఇప్పుడు మహావాక్య గివ్స్ ఇన్ హుచ్ వే నా ఏదర్ సంసృష్టార్థబోధక వాక్యం మహావాక్య ఆర్ విశిష్టార్థబోధక వాక్యం ఆర్ అఖండార్థబోధక వాక్యం. ఇఫ్ వన్ ఈస్ దట్ అలోన్ ఇట్ గివ్స్ అఖండ్ మహావాక్య జ్ఞానం, వై నాట్ అదర్ టు? దట్ ఆల్సో వీ హ్యావ్ టు సీ. వై నాట్ అదర్ టు? వాట్ ఈస్ రాంగ్ విత్ అదర్ టు స్టేట్మెంట్స్? దెన్ ఓన్లీ యూ కెన్ ఎస్టాబ్లిష్ దిస్ దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. పెరిగే అనాలిసిస్ శాస్త్రాలు అపాన్ దిస్ 3 స్టేట్మెంట్స్ దే రైట్ బుక్స్ అండ్ బుక్స్ కమెంటరీస్. ఆల్ కమెంటేటర్స్ దే ఎంజాయ్. అవంగులకు పూందు విళయాట్టు మాదిరి నమ్మకు వీ హ్యావ్ టు స్క్రాచ్ అవర్ హెడ్. బట్ వెరీ ఇంట్రెస్టింగ్. నౌ వి లుక్ ఇన్ టు దట్. ఫస్ట్ సంసర్గార్థ బోధక వాక్యం. ఫర్ సంసర్గార్థ బోధక వాక్యం వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ వాక్యం సెంటెన్స్కి నమ్మ ఒరువురు ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు టేక్. ఫస్ట్ ఎగ్జాంపుల్ రామ లక్ష్మణాయ ఫలం దదాతి. సి గ్రామర్ హౌ ఇంపార్టెంట్ హియర్. రామ లక్ష్మణాయ కిం దదాతి ఫలం దదాతి. రామ గివ్స్ ఏ ఫ్రూట్ టు లక్ష్మణ ఇస్ ద సెంటెన్స్. రామ గివ్స్ ఏ ఫ్రూట్ టు లక్ష్మణ. దిస్ సెంటెన్స్ రివీల్స్ ద డిఫరెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రామ సబ్జెక్ట్. ఫ్రూట్ ఈజ్ దట్ ఆబ్జెక్ట్. ఫ్రూట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. వాట్ హీ హాస్ గివెన్ ఫ్రూట్. హూ ఈజ్ ద బెనిఫిషియరీ? లక్ష్మణ. సో బెనిఫిషియరీ ఈజ్ లక్ష్మణ హూ గాట్ దట్ ఫలం. సో లక్ష్మణ ఈజ్ దేర్, రామ ఈజ్ దేర్, ఫ్రూట్ ఈజ్ దేర్. దేర్ ఆర్ 3 డిఫరెంట్ వర్డ్స్. రామ ఈజ్ నాట్ లక్ష్మణ, లక్ష్మణ ఈజ్ నాట్ రామ, రామ ఈజ్ నాట్ ఫ్రూట్, ఫ్రూట్ ఈజ్ నాట్ లక్ష్మణ. 3 ఆఫ్ దెమ్ ఆర్ డిఫరెంట్. సో ఎ సెంటెన్స్ విచ్ హ్యాస్ గాట్ 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లైక్ వస్తువుస్ ఆర్ దేర్. రామ నామినేటివ్ కేస్ రామ. విచ్ కేస్? నామినేటివ్ కేస్. ఫలం ఎక్విజిటివ్ కేస్ ద్వితీయ విభక్తి. నామినేటివ్ కేస్ అన్న ప్రథమ విభక్తి, ఎక్విజిటివ్ కేస్ అన్న ద్వితీయ విభక్తి. వాట్ హీ హాస్ గివెన్, టు హూమ్ హీ హాస్ గివెన్ అన్న లక్ష్మణాయ, టు లక్ష్మణ. వాట్ విభక్తి? బెనిఫిషియరీ, చతుర్థి విభక్తి. సో ఈవెన్ కేస్ ఎండింగ్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. వర్డ్స్ ఆర్ డిఫరెంట్, కేస్ ఎండింగ్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. సో దెర్ ఈస్ ద ప్లూరాలిటీ. వాట్ హూ హావ్ టు అరైవ్ నౌ? దెర్ ఈస్ ఎ ప్లూరాలిటీ. ఇంత లైట్ ముందు వందరు, ఇంక వందరు సెంటర్ లైట్. దెర్ ఇస్ నో లైట్. సో plurality is there. What is plurality? Rama is there, Lakshmana is there, fruit is there. Nari irukkilla, not advaita, not single, not non dual, but duality is there. Two
one more than one is called dual. There are three things are there, therefore it is called what? Plurality. Plurality vand udane enna solalam sanskritam lo dvaitam. Dvaitam, more than one it is called dvaitam. One, two or three or four, it comes under dvaitam. So plurality. So Rama and Lakshmana, Phalam, all these are all different case endings, several words, different case endings. Each word reveal what? Distinct object. Each word reveal the distinct object. Rama is distinct from Lakshmana. Lakshmana is distinct from the fruit. Fruit is distinct from, distinct means what? Veraha irukkirade, taniya irukkirade. Distinct from each other. So Rama, Lakshmana, fruit, each one is distinct from the other. Now, this sentence revealing the plurality is called Dvaitam. They have a syntactical connection forming an idea. Rama Lakshmanaya Phalam Dadati. Rama gives fruit to Lakshmana. There is a syntactical connection between each of them. Yeah. So the whole three put together conveying one idea. Rama gives fruit to Lakshmana. One idea you arrived at by this. So Rama is the giver. Ivula grammatical analysis irukke paarunga. Rama is the giver. Lakshmana is the beneficiary. Fruit is the object. All of them are connected by the case endings. How they are connected? You cannot say Rama, Lakshmana, fruit. You cannot say Ramaha, Lakshmanaha, phalam. You cannot say. It cannot convey any idea. Rama, Lakshmana, phalam. What idea you get? Rama, Lakshmana, fruit. Preposition is required. Case ending is required. What is the case ending? Ramaha, nominative case. Lakshmanaya, that preposition. Phalam, dvitiya vibhakti, case ending. Dadati, verb. Ippoda, unak idea ay varo. Illenna case ending illamale, preposition illamale. In English we call it in, on, because and all. Without preposition, there is no syntactical connection. Who is giving the syntactical connection now? The case ending. Case ending and enna artham? Indha court lo case adella vechukkoda. Case ending and vibhakti. Vibhakti. Nominative case is there. Acquisitive case is there, dvitiya vibhakti, and fourth case, chaturthi vibhakti is there. And the mood case irundada in the syntactical connection will come. Puriyada ippo grammar em padikanum? Simple minimum understanding grammar. Sorry. So that is the connection. We call them as prepositions are called as case endings. Adu vechukonga gnapagama. For Lakshmana, to Lakshmana. To or for is preposition. So that is that meaning. Samsrishtartha bodhaka vakyam. It reveals that Dvaita bodhaka vakyam. What is another name for samsrishtartha bodhaka vakyam? Samsrishtartha bodhaka vakyam is called Dvaita bodhaka vakyam. Vakyam that which conveys about the plurality. Dvaita bodhaka, communicate. Bodhaka means that which teach about the plurality. So, Dvaita philosophers always
focus on what now? On this. Dvaita philosophers always focus on Dvaita Bodhaka Vakyani of Veda. Dvaita philosophers always focus on Dvaita Vakyams of Veda or Dvaita sentences of Veda. They focus. That is why they conclude Veda means plurality. Veda means plurality. Dvaitam. Dvaita philosopher ani chellaram illaya. Those who talk about the duality. Now the second sentence. Now this is clear. So what Acharya says, in this Tattvamasi Mahavakyam cannot come under this plurality. Tattvamasi Mahavakyam cannot come under this plurality, Dvaita Vakyam or Samsrishtartha Bodhaka Vakyam, it will not come. What is the reason? There is a plurality. Mahavakya is talking about what? Advaitam, non-dual. But this is Samsrishtartha Bodhaka Vakyam talking about the Dvaitam, therefore negated. Let us see the next one. Vishishtartha Bodhaka Vakyam. For that example is Krishnaha, Veeraha, Sundaraha, Dayaluhu. Krishnaha, Sri Krishnaha, Veeraha, Sundaraha, Dayaluhu. All are ending in nominative case. Sri Krishnaha is a nominative case. Prathama Vibhakti. Veeraha, nominative case. Prathama Vibhakti. Sundaraha, nominative case. Prathama Vibhakti. Dayaluhu, nominative case. Prathama Vibhakti. మూడు అకారాంతం, వన్ ఉకారాంతం. ఇందా స్వామిని గ్రామర్ క్లాస్ ఇంకే కంబైన్డ్ ఆయితే టూ ఇన్ వన్ ఇల్లయో, కరెక్టా? యూఆర్ గెట్టింగ్ గ్రామర్ బెనిఫిట్ ఆల్సో. సో దేర్ ఆల్ ఆర్ ఇన్ నామినేటివ్ కేస్. దేర్ ఆల్ డైరెక్టెడ్ టువర్డ్స్ హూమ్? వీరహ, సుందరహ, దయాళు. డైరెక్టెడ్ టు హూమ్? Sri Krishna, directed to one person. Therefore, there is no plurality. Who is there? Only Krishna is there. Sundaraha Krishnaha, Veeraha Krishnaha, Dayaluhu Krishnaha. All these adjectives, Sundaraha, Dayaluhu and Veeraha, they are all properties. Adjectives to whom? Sri Krishna. Directing towards Sri Krishna. This sentence does not reveal that many objects. This sentence is not revealing many objects. Only one person, object means here one vastu, it is indicating Krishna, Krishna, Krishna. There are no three Krishnas. Veeraha Krishna is different, Sundaraha Krishna is different. Kadayadu. All three are directed to only one Krishna. So, this Vakyam reveals Krishnam is only one Advaitam. Whatever Krishna da, no plurality. Non-dual Sri Krishna. Advaitam. But what type of Advaitam? Vishishta. Vishishta Advaitam. ఇవాళ అలాగే వందటం పారు విశిష్టాద్వైతకి. యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ హెడ్ టు స్టడీ విశిష్టాద్వైత ఎంఏ ఇన్ మద్రాస్ యూనివర్సిటీ ఇయర్స్ టుగెదర్. అంటే ఒక సెంటెన్స్లో ఆచార్య ప్రెజెంట్స్ దిస్, వాట్ ఈజ్ విశిష్టాద్వైతం. ఐ యూస్ టు బ్రేక్ మై హెడ్ లైక్ దిస్ ఓన్లీ, వాట్ ఈజ్ విశిష్టాద్వైతం, వాట్ ఈజ్ విశిష్టాద్వైతం, 20 ఇయర్స్ బిఫోర్. ఎనకు రొమ్మ ఆశ తెరించుకోవడానికి, వాట్ ఈజ్ ద్వైతం, వాట్ ఈజ్ విశిష్టాద్వైతం. ఇప్పుడు పడిచే వాళ్ళు ఈజీగా పారు. విశిష్టాద్వైతం, సుందరహ,
దయాళు వీరహ దర్ ఆల్ కాల్డ్ విశేషణం కాల్డ్ విశిష్టం. కృష్ణరు ఒన్నుదా అద్వైతం, బట్ వాట్ టైప్ ఆఫ్ అద్వైతం? విశిష్ట అద్వైతం. సబ్స్టెన్స్ ఈజ్ వన్ విత్ మెనీ ప్రాపర్టీస్. సబ్స్టెన్స్ ఈజ్ వన్. హూ ఈజ్ ద సబ్స్టెన్స్ హియర్? కృష్ణ. ఇట్ ఈస్ కాల్డ్ సామానాధికరణ్యం. వెరీ వెరీ హైలీ టెక్నికల్ వర్డ్. సామానాధికరణ్యం మీన్స్ వాట్? సమాన మీన్స్ ఈక్వల్లీ దే ఆర్ ఆల్ లొకేటెడ్. అధికరణ మీన్స్ లోకస్, వన్ లోకస్. సుందరహాకి వీరహాకి దయాళుకి వన్ లోకస్ ఇస్ వాట్? కృష్ణ. వన్ లోకస్ ఇస్ కృష్ణ, బట్ దిస్ ఇస్ కాల్డ్ సామానాధికరణ్యం. Same locus to all the three adjectives is called Samanadhikaranyam. What is opposite to Samanadhikaranyam? Vaiyadhikaranyam. Vaiyadhikaranyam. Samsrishtartha bodhaka vakyam is called Vaiyadhikaranyam. సంసృష్టార్థ బోధక వాక్యం ఈజ్ వైయధికరణ్యం. బికాస్ దెర్ ఆర్ త్రీ పీపుల్, టూ పీపుల్, వన్ ఫలం, త్రీ ఆర్ డిఫరెంట్. ఇట్ ఇస్ నాట్ సామానాధికరణ్యం. వన్ ఈజ్ ఇన్ ద్వితీయ విభక్తి, వన్ ఈజ్ ఇన్ చతుర్థి విభక్తి, వన్ ఈజ్ ఇన్ నామినేటివ్ కేస్. బట్ వేర్ ఆస్ కృష్ణ, వీర, దయాళు, సుందర, ఆల్ ఆర్ ఇన్ వాట్ కేస్? నామినేటివ్ కేస్. సామానాధికరణ్యం. దెర్ ఆర్ వైయధికరణ్యం, నాట్ ఇన్ వన్ అధికరణం. ఇన్ ద కేస్ సెండింగ్ ఎప్పుడు పండుదు పారము. ఇట్ గివ్స్ ట్రెమెండస్ నాలెడ్జ్ వై ది అనలైజ్ గ్రామర్ అన్నది ఇదిదాం వైయధికరణ్యం. ఇదెల్లా వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ అదర్ ఉపనిషత్స్ అండ్ బ్రహ్మసూత్ర హైలీ అనలైజ్డ్. సామానాధికరణ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. అది నల్ల అండర్లైన్ పండుకో, సామానాధికరణ్యం. So, Visishtadvaiti says, world is the part of God. These nama rupas are all visishta artham to one God. God is one, Advaitam. Analum, in the nama rupangal ellame, nama ellame enna? Part of God. We are all like adjectives. To the Lord. Therefore, Visishtadvaiti says, Visishtartha Bodhaka Vakyam reveals Visishtadvaitam. All adjectives are part of one God. All adjectives are part of one God. Therefore, he says what? We are all adjectives to that one God. This is the Visishtadvaitam. హారిజాంటల్, వెట్రికల్. సో వీఆర్ ఆల్ సపరేట్ ఫ్రమ్ భగవాన్. సన్ సుందర ఈజ్ నాట్ వీర, వీర ఈజ్ నాట్ దయాళు. ఎప్పుడు ఎడ్జెక్టివ్స్, దయాళు గుణం ఈజ్ డిఫరెంట్, వీర మీన్స్ డిఫరెంట్. ఎడ్జెక్టివ్కి ఎడ్జెక్టివ్కి డిఫరెంట్ ఇరికా ఇల్లియా, డిఫరెన్స్ ఈజ్ దేర్. So similarly, all these differences what we are seeing, all different adjectives are different, all are parts of Bhagavan. That is avanude conclusion. Sari, ippu inda visishtartha bodhaka vakyam will not suit to mahavakya. Enna, this atma Brahman is propertyless, adjectiveless, నిర్గుణం, గుణమే కడయాదు. అప్పుడు ఇంత విశిష్ట అర్థం వీ కెనాట్ టేక్. భగవాన్ ఈజ్ ఓన్లీ వన్, బ్రహ్మన్ ఈజ్ వన్, ఓకే. ఇప్పుడు ఇంత విశిష్ట అర్థం ఇలా ఒత్తుక ముడియాదే. బికాస్ భగవాన్ ఈజ్, బ్రహ్మన్ ఈజ్ పార్ట్లెస్, నిరవయవం. ఇంత నిరవయవం భగవాన్, హౌ కెన్ యూ టేక్ అవయవం? సో విశిష్టాద్వైతం కెనాట్ స్టాండ్. అప్ టు రిలిజియన్ విశిష్టాద్వైతం కెన్ స్టాండ్.
యు హ్యావ్ ఏ రిలీజియన్, ఫాలో, వర్షిప్ భగవాన్ ఇన్ డిఫరెంట్ నేమ్స్. సకల కళ్యాణ గుణగణ సంపన్న నిలయ అన్న ఇన్ను నేడమా చదువుకల పెరిగి పెరిగి సమాసమే చూడలాం. అప్ టు రిలీజియన్ యూ కెన్ స్టార్ వర్షిప్కి ఓకే, బట్ నాట్ ఫర్ నాలెడ్జ్, నాట్ ఫర్ ఫిలాసఫీ. సో దేర్ ఫోర్ వీ ఆర్ నాట్ క్రిటిసైజింగ్ విశిష్టాద్వైతం, వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ ద్వైతం, వీఆర్ సీయింగ్ దేర్ స్టాండ్, వేర్ దే స్టాండ్, అప్ టు వాట్ ఎక్స్టెండ్ దే కెన్ స్టాండ్, అండ్ దేర్ జాబ్ ఈజ్ ఓవర్ అప్ టు వన్. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎనిమిటీ విత్ దెమ్. We have to understand them, what it teaches, how much it comes to that, what level, we have to draw a line. This Tattvamasi Mahavakya is not coming under these two statements, two types of sentences. It has its own, another method is there, that is called Akhandartha Bodhaka Vakyam, third type of sentence. That's why, and Akhandartha Bodhaka Vakyam, if you don't accept, you cannot accept Jivan Mukti. If you don't accept Akhandartha Bodhaka Vakyam, you cannot accept Jivan Mukti. Therefore, for Visishtadvaiti, there is no Jivan Mukti at all. And the Jivan Mukti angrade kadiyadu. And the Vaikunthathi poi Bhagavanlo ninga seranam, avladha. Only after death, don't talk about Jeevan Mukti. In the body, you can't stop in Jeevan Mukti. Why do you stop in the stop? Akhandartha Bodhaka Vakyam, they never understand, they never accept. If you accept Akhandartha Bodhaka Vakyam, Jeevan Mukti you have to accept. But Shankaracharya says, you are talking about this మోక్ష ఆఫ్టర్ డెత్, ఎనకి ఇప్పవే ఇంగియే మోక్షం వేయడం. దట్స్ వాట్ వేదాంత సేస్. హూ నోస్ ఆఫ్టర్ డెత్? ఇట్ ఈస్ ఎ బిలీఫ్. ఇన్ దా వార్త నల్ల అండర్లైన్ పండుకోము. ఆఫ్టర్ డెత్ యూ విల్ గో టు వైకుంఠ, యు మెర్జ్ విత్ ద లార్డ్ విష్ణు, యు బికమ్ ఏ శంఖం అండ్ చక్రం ఆఫ్ లార్డ్, యు గెట్ సారూప్యం, సాలోక్యం, సామీప్యం, దేర్ ఆల్ దే టాక్ సాయుజ్యం. ఇట్స్ ఎ బిలీఫ్, యు నాన్ వెరిఫైయబుల్. ఇఫ్ ఎనీబడి సేస్, వన్ ఆచార్య సేస్, సపోజ్ విశిష్టాద్వైతి సేస్, యు కెన్ గో టు వైకుంఠ, యు విల్ గెట్ అన్న విష్ణు పదం సాయుజ్యం. ఇఫ్ యు ఆస్క్ హ్యావ్ యు సీన్ అన్న, no, Shastra says, he says, you believe. This is called faith, belief. Can you accept 4 plus 4 is equal to 8? You have to believe. Belief can shake at any time. It's not a belief. 4 plus 4 is equal to 8 is a knowledge. It's not a belief. Because it is verifiable. Here itself I can verify. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Put together 8. Visible, fact, verifiable. It is not a belief. What Advaiti is talking. But Visishta Advaiti can never say it is verifiable. Because after death who knows what is happening. How can I know that you have gone to Vaikuntha? In a guarantee. Suppose any person want, I want a verifiable, ingiye enaku mukti venum. Eppo aanandam kadikapodu after death edukappa ippu dukka pandin irken, I am suffering now. Now I am suffering. Okay, vechuko. Vaikuntha padam, Vishnu padam, Sayujyam, Samipyam, okay. ఇరుక్కటం ఒక పక్కన ఇరుక్కటం. ఇప్పుడు ఎన్నే, ఐఎమ్ సఫరింగ్, ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం, డెత్ ప్రాబ్లం, దుఃఖం, సో మెనీ ప్రాబ్లమ్స్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈజ్ దెర్ ఎనీ రెమెడీ నౌ? సపోజ్ ఎనీబడి ఆస్క్, ఎనకు ఇప్పు ముక్తి వేణుమప్ప. ముక్తి అన్నానా, இந்த துக்கத்துல இருந்து இப்போ எனக்கு வெளியில வரணும். நாட் ஆஃப்டர் டெத், எனக்கு இப்பவே வேணும். வேணுமா? அப்போ கம் டு அகண்ட அர்த்த போதக வாக்கியம். ஃபார் தட் பர்சன் திஸ் வாக்கியம் இஸ் ரெலவென்ட். வைல் லிவிங் ஐ வாண்ட் தட் சாந்தி, வைல் லிவிங் ஐ வாண்ட் தட் சுகம், வைல் லிவிங் ஐ வாண்ட் தட் freedom from sorrow. why can't I demand, tell me now, freedom is my birthright, why can't I ask? Democracy, no. I have a right to demand. Bhagavan ne kekalama illaya, bhagavan enakku ingiye sukha yen kuduka maate, ingiye sukham kudu, ingiye enakku dukha nivritti pannu, ingiye enakku moksham kudu, mukti kudu ne kekalama illaya. Kekkuradhukku namakku భగవానికి కొడుతురుకారు అంద విల్. నో నో నో, అప్పుడు కేకకూడదు. సపోజ్ వెన్ ఏ పర్సన్ ఈజ్ ఈటింగ్, ఎనకు రసగుల్లా సాప్నోని ఇరుకేన్, గులాబ్ జామ్ సాప్నో, బికాజ్ ఇచ్చా డిజైర్ ఈస్ దేర్. ఇట్ నౌ ఐ కాంట్ సర్వే, మూచు వాంగావన కష్టపట్టి కష్టతుల ఇరుంది, ఎనకు ఇప్పుడు మోక్షం కూడా పాన. శాస్త్ర వేదాంత అడ్రస్సింగ్ దట్ పర్సన్. Advaitam is for that person who wants here now itself. For that person, akhandartha bodhaka vakyam. After death venu nee vechuko, enak venda, enak ippove venu, ore aathra ivunike. Then example, soyam devadattaha. Inga innum mahavakyathike varala namu, ipo examples la da irukom. సోయం దేవదత్త, దిస్ ఈస్ ఎ వెరీ వెరీ క్లాసికల్ ఎగ్జాంపుల్, ఓకే, గివెన్ బై ద అద్వైతి. దేవదత్త ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్. యజ్ఞదత్త ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. విష్ణుదత్త ఈజ్ అనదర్ నేమ్. హోల్ శాస్త్ర, వెన్ యూ రీడ్ ద కమెంటరీస్, దీస్ త్రీ నేమ్స్ విల్ కమ్, దేవదత్త, యజ్ఞదత్త, విష్ణుదత్త. యజ్ఞదత్త ఇంట్రడ్యూసింగ్ దేవదత్త టు విష్ణుదత్త. ఓకే, యజ్ఞదత్త పర్సన్ ఇంట్రడ్యూసింగ్ దేవదత్త టు విష్ణుదత్త. విష్ణుదత్త ఈజ్ అనదర్ పర్సన్. హౌ హీస్ ఇంట్రడ్యూసింగ్ యజ్ఞదత్త, హౌ హీస్ ఇంట్రడ్యూసింగ్ దేవదత్త టు విష్ణుదత్త? యజ్ఞదత్త సేస్ సహ అయం దేవదత్త, దట్ దేవదత్త ఈజ్ దిస్ దేవదత్త. సహ అయం, సోయం, సోయం హౌ యూ స్ప్లిట్, నాట్ సోయాబీన్. సోయం మీన్స్ సహ ప్లస్ అయం, సోయం. ఒరే గ్రామర్, ఓ గ్రామర్. సహ మీన్స్ దట్, I am means this. Saha means that, I am means this, soyam. That Devadatta is this Devadatta. That Devadatta, that indicates what? Past. Saha, that past Devadatta. 50 years back, Devadatta, when I was studying in my school, my friend, colleague, sitting next to me, always putting paper balls in my shirt backside, who sat with me in my school and putting pen ink, always sprinkling the pen back at me, Saha Devadattaha. This Devadatta, after 60-50 years, he has come here to meet. About 10 years he is having, he was. Now he hear what is his age now? 60 years gone. Appo ippudu 70 la irpar. That Devadatta is this Devadatta. This Devadatta is
దట్ దేవదత్త హెయిర్ ఈస్ బ్లాక్, దిస్ దేవదత్త బాల్డ్ హెడ్, దట్ దేవదత్త ఈస్ సో యంగ్, నౌ దిస్ దేవదత్త బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ రింకిల్స్, దట్ దేవదత్త ఈస్ హ్యావింగ్ రియల్ టూత్, నౌ దిస్ దేవదత్త ఈస్ హ్యావింగ్ సెట్ ఫాల్స్ ట్రూత్, ఫాల్స్ టూత్. ఈస్ నాట్ దిస్ కండిపిడికవే ముడియాదు. అప్పవను முருங்கக்காய் மாதிரி இருக்க, இப்ப பூஷணிக்காய் மாதிரி இருக்கார். தட் தேவதத்தா இஸ் திஸ் தேவதத்தா. வை ஹி ஹேஸ் டு சே சோயம்? இந்த ஃப்ரெண்டுக்கு இன்ட்ரோடியூஸ் பண்ணும்போது இந்த விஷ்ணு தத்தா கூட அதே ஸ்கூல் தான், இவர் கண்டுபிடிச்சிட்டார் அக்னி தத்தா, விஷ்ணு தத்தா கண்டுபிடிக்கல, உனக்கு ஞாபகம் வரலையா? இவர் சொல்றாரு, அக்னி தத்தா இஸ் டெல்லிங், உனக்கு ஞாபகம் வரல அந்த தேவதத்தா தான் இவனு சொல்றாரு விஷ்ணு தத்தக்கு. என்ன தத்தா தத்தா கன்ஃபியூஷன் ஆயிருக்கும், யக்ன தத்தக்கு ஞாபகம் வந்தது. சம் இன்ஃபர்மேஷன் ஹி ஹஸ் காட், என்ன கொஞ்சம் அடையாளம் இருக்கே பரவாயில்லையே கண்டுபிடிச்சிட்டான். இந்த விஷ்ணு தத்தா இவருக்கு கண்ணு தெரியல சரியா, தப்பு இஸ் இன்ட்ரடியூஷன், இன்னும் ஞாபகம் வரல அவனு தான் இவனு சொல்றான். அந்த தேவதத்து தான் இந்த தேவதத்தா. ஏன் இவனை சொல்ல வேண்டிய அவசியம் என்ன? ஆல் எட்ஜெக்டிவ்ஸ் properties totally changed, person has not changed, devadatta has not changed. Enna enna change aayirudhu? Hair change, black hair became white hair, no hair, pallilla pallu illa nu nichukongale, suppose changed body has changed, shape has changed, that time he was very short, now he is so tall, attributes have changed. But the person is what? Advaitam. Devadatta only Advaitam. Non-dual Advaitam Devadatta. But attributes has changed. Attributes have changed. What this Advaiti says here, Tatkala Devadattaha. Tatkala means that time. Tatkala past. Tatkala Desha తద్దేశ తత్కాల తద్గుణ. తద్దేశ మీన్స్ 60 years back, తత్కాల దట్ ప్లేస్ విలేజ్ కుంభకోణం. ఓకే, అంత కుంభకోణం. తద్దేశ తత్కాల తద్గుణ యంగ్ వెరీ యాక్టివ్, తద్గుణ బ్లాక్ హెయిర్ షార్ట్, తద్గుణ. నౌ equating to what? Etad desha, now in Chennai, he has come to his son's house. Etad desha, when he is talking, etat kala, etad guna. So, tad desha, tad kala, tad guna is different from etad desha, etat kala, etad guna. But who is not different? Devadatta is not different. So what we have to say here, saha indicates tadguna tatkala taddesha, ayam indicates what? Etadguna etatkala etaddesha. Saha ayam, saha indicates, saha means he. He is that devadatta who was there, now he is here, this devadatta, that indicates past tense, this indicates present tense. So that and this, what are all differences? You negate, incidental, temporary, they are all changing. What is tatparyam in the devadatta? Advaitam, adi vandu incidental attributes, temporary attributes. తద్దేశ తత్కాల తద్గుణ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్సిడెంటల్, ఏతద్దేశ ఏతత్కాల ఏతద్గుణాస్ ఆర్ ఆల్సో ఇన్సిడెంటల్. రిమూవ్ దెమ్ ఇంటలెక్చువల్లీ, యూ షేక్ హ్యాండ్ టు దేవదత్త. నో నో నో, ఐ డోంట్ వాంట్ టచ్ దిస్ దేవదత్త, ఐ వాంట్ దట్ దేవదత్త. ఏ దట్ దేవదత్త ఓన్లీ దిస్ దేవదత్త, యాక్సెప్ట్ హిమ్. సో ఐ ఎమ్,
ఇండికేట్స్ ఆర్ రిఫర్స్ టు ఏతద్ దేశ ఏతద్ కాల ఏతద్ గుణ. నౌ దట్ టైమ్, హియర్ వన్ స్మాల్ అబ్జర్వేషన్ వీ హ్యావ్ టు డూ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ దట్ విశిష్టార్థ బోధక వాక్యం, సుందర కృష్ణ వీర కృష్ణ దయాళు కృష్ణలో కృష్ణ ఈజ్ సేమ్, ఎడ్జెక్టివ్స్ ఆర్ డిఫరెంట్. అది అప్పుడు పాతిటం. హియర్ తద్దేశ తత్కాల తద్గుణ ఏతద్దేశ ఏతత్కాల ఏతద్గుణ. పురియర్ది ఇల్లయో, సింపుల్. ఓకే, ఇన్ దిస్ దేవదత్త పాస్ట్ అట్రిబ్యూట్స్ ఆర్ డిఫరెంట్ టు ప్రజెంట్ అట్రిబ్యూట్స్. పాస్ట్ అట్రిబ్యూట్స్ ఆర్ డిఫరెంట్ టు ప్రజెంట్ అట్రిబ్యూట్స్. ఇన్ సుందర రామ వీర రామ దయాళు రామలో నో డిఫరెన్స్. ఇస్ ద అబ్జర్వేషన్. ప్రియరో, సుందర రామ కృష్ణ ఆర్ సుందర, వీరత్వం ఈజ్ దేర్. దయాళు హీస్ ఆల్వేస్ సేమ్. కృష్ణ కొంచె నాళ్ళు దయాళు ఇరుంది, కొంచె నాళ్ళు కఠినమా ఇరుకారా? కృష్ణ కొంచె నాళ్ళు వీరమా ఇరుంది, కొంచె నాళ్ళు తిమ్మిటా ఇరుందారా? కడియాదు. దెర్ ఇస్ నో అగ్లీ కృష్ణ. అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్. బట్ వేర్ ఆ సోయం దేవదత్తాల ఇరుకర అట్రిబ్యూట్స్ ఆర్ డిఫరెంట్. తద్దేశ తత్కాల తద్గుణ, నౌ దేశ ఈజ్ డిఫరెంట్, కాల ఈజ్ డిఫరెంట్, గుణ ఈజ్ డిఫరెంట్, దట్ టైమ్ ఈజ్ డిఫరెంట్, దట్ దేశ ఈజ్ డిఫరెంట్, దట్ కాల ఈజ్ డిఫరెంట్. నౌ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ సోయం దేవదత్తాకి కృష్ణ సుందర రమ దయాళు వీరహాకి డిఫరెన్స్ పురియదా? అంత అట్రిబ్యూట్స్లో చేంజ్ కిడయాదు. ఇప్పుడు సోయం దేవదత్తాలో చేంజ్ ఇరుకు, కాలంలో చేంజ్ ఇరుకు, దేశంలో ప్లేస్లో చేంజ్ ఇరుకు. కుంభకోణం చెన్నైకి డిఫరెన్స్ ఇరుకా ఇల్లయా? గుణాస్లో డిఫరెన్స్ ఇరుకు. సో ఇందులో ఎన్న పండును అన్న, ద డిఫరెన్సెస్, హౌ కెన్ ఐ సే దిస్ దేవదత్త ఈజ్ దట్ దేవదత్త వెన్ డిఫరెన్సెస్ ఆర్ దేర్? విష్ణుదత్త సే సపోజ్, నో నో నో, ఐ కానాట్ యాక్సెప్ట్ దట్ దేవదత్త. ఏ ఫూల్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. సపోజ్ యువర్ సన్ ఆర్ డాటర్ గోస్ టు అమెరికా, వెరీ యంగ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ దే కమ్, యూనో 10 ఇయర్స్, 15 ఇయర్స్, దే బికమ్ ఫ్యాట్ సపోజ్, అడయాళమే తెలియదు. యూ మే రికగ్నైజ్, బట్ యువర్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ దే మే నాట్ రికగ్నైజ్, దే సా హర్ ఎట్ వెరీ యంగ్ ఏజ్, బేబీ అయిరకం పోదు, దే హ్యావ్ సీన్ యువర్ డాటర్ అండ్ యూ ఇంట్రడ్యూస్ యువర్ డాటర్. కమ్ కమ్ ఆన్ కమ్ ఆన్, ఐ విల్ ఇంట్రడ్యూస్ మై డాటర్. యువర్ డాటరా? నో నో నో, ఐ కెనాట్ బిలీవ్. వాట్ డూ యూ సే? యూ బిలీవ్ ఆర్ నాట్, షీఈ్ మై డాటర్ ఓన్లీ అన్న. బట్ దట్ ఫ్రెండ్ నైబర్ సా హర్ వెరీ వెరీ ఎట్ షేర్ ద బేబీహుడ్, బట్ యూ కెన్ నో దాట్. సిమిలర్లీ విష్ణుదత్త హ్యాస్ టు యాక్సెప్ట్ దట్ దేవదత్త హూ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై దిస్ యజ్ఞదత్త. అది మాదిరి ఎగ్జాంపుల్ పోదు. ఓకే, అది మాదిరి వి సే అట్రిబ్యూట్స్ మే బి డిఫరెంట్ ఆఫ్ దట్ పాస్ట్, దిస్ ప్రజెంట్ అట్రిబ్యూట్స్ మే బి డిఫరెంట్, బట్ దేవదత్త ఈజ్ వన్. దిస్ ఈస్ కాల్డ్ వ్యక్తి మాత్ర బోధక వాక్యం, అనదర్ టెక్నికల్ నేమ్, వ్యక్తి మాత్ర బోధక వాక్యం. అంటే ఎదుకాగ విందు విష్ణు యజ్ఞదత్త ఈజ్ టాకింగ్ అన్న, అంత దేవదత్త వ్యక్తిని ఇంట్రడ్యూస్ పండ్రదుకాహద బోధకం, அந்த ஞானம் வரதுக்காக தான். எந்த ஞானம்? இவர் தேவதத்தா என்கிற ஞானம் யாரு கொண்டு வரணும்? யக்னதத்துக்கு, விஷ்ணுதத்துக்கு கொண்டு வரணும். ஸோ அதுக்காக தான் திஸ் இன்ட்ரடக்ஷன். ஒன்னஸ் இன் த பாஸ்ட், த ரிகக்னிஷன் ஆஃப் ஒன்னஸ். ஸோ வக்தி மாத்திர போதக வாக்கியம் மீன்ஸ் பிரத்யபிக்னா ரிகாக்னிஷன். యజ్ఞదత్త
ఇంట్రడ్యూసింగ్ దేవదత్త టు విష్ణుదత్త, విష్ణుదత్త ఈజ్ రికగ్నైజింగ్ హూమ్? దేవదత్త. దిస్ ఇస్ కాల్డ్ రికగ్నిషన్. విష్ణుదత్త ఆల్సో వాజ్ దేర్ ఇన్ దట్ విలేజ్. సో రికగ్నిషన్, యజ్ఞదత్త ఆల్సో రికగ్నైజ్డ్ దేవదత్త. నౌ విష్ణుదత్త ఆల్సో రికగ్నైజ్డ్ దేవదత్త. వాట్ డూ మీన్ బై రికగ్నిషన్? వెరీ వెరీ రికగ్నిషన్, కాగ్నైజ్డ్ పర్సన్. ఏ తద్దేశ తత్కాల తద్గుణ ఈజ్ కాల్డ్ కాగ్నిషన్. రికగ్నిషన్ మీన్స్ వాట్? ఐ రికగ్నైజ్, రికలెక్షన్, స్మరణం, ప్రత్యభిజ్ఞామ. సో ఆల్ అవర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ప్రత్యభిజ్ఞ ఓన్లీ. హౌ యు రికగ్నైజ్ యువర్ హౌస్ టెల్ మీ? ఇరుటిలో మళ్ళలో తన్నీరుకో యు రికగ్నైజ్ యువర్ హౌస్ ఫస్ట్ బికాజ్ యూ హ్యావ్ కాగ్నైజ్డ్ యువర్ హౌస్ ప్రీవియస్లీ. దెన్ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం వెన్ యూ గో, యు రికగ్నైజ్. అండ్ ద రికగ్నిషన్ ద ప్రత్యభిజ్ఞ, ఇట్ ఇస్ కాల్డ్ ప్రత్యభిజ్ఞ. కాగ్నిషన్ రివీల్స్ ద పాస్ట్ అండ్ ద రికగ్నిషన్ రివీల్స్ ద ప్రెజెంట్. కాగ్నిషన్ అండ్ ద రికగ్నిషన్ లో ఐఎమ్ రికగ్నైజింగ్ దట్ పర్సన్. ఎప్పుడు వెన్ యూ ఆర్ రికగ్నైజింగ్? ఇప్పు ఇంగే. కాగ్నిషన్ అండ్ రికగ్నిషన్ దట్ ఎక్స్పీరియన్స్డ్ ద పాస్ట్ దేవదత్త హూమ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, దట్ ఈస్ కాల్డ్ కాగ్నిషన్. దట్ సేమ్ కాగ్నిషన్ నౌ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ యాజ్ రికగ్నిషన్, యాజ్ రికగ్నిషన్. సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇన్ ప్రెజెంట్, దట్ రికగ్నిషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ద పాస్ట్లో ప్రెజెంట్లో ఇరుక్కిరది యారన్నా సేమ్ పర్సన్. అదా యు ఆర్ టెంపరర్లీ కీపింగ్ ఆల్ ద సూపర్ఫిషియల్ అడ్జెక్టివ్స్ విచ్ ఆర్ డిఫరెంట్. యు ఆర్ కీపింగ్ అసైడ్, యు ఆర్ ఫోకసింగ్ ఆన్ హూమ్? దేవదత్త. దిస్ ఇస్ కాల్డ్ వ్యక్తి మాత్ర బోధక వాక్యం. డిఫరెన్స్ హియర్ వ్యక్తి ఈజ్ కాల్డ్ యాజ్ అఖండ, డివిజన్లెస్. దెర్ ఇస్ నో డివిజన్ ఇన్ దట్ దేవదత్త, ఇన్ దిస్ దేవదత్త. అఖండం, డివిజన్లెస్. దిస్ వ్యక్తి మాత్ర బోధక వాక్యం, దిస్ డిఫరెన్సెస్ ఆర్ ఓన్లీ ఇన్ దట్ అడ్జెక్టివ్స్, నాట్ ఇన్ ద పర్సన్ అని తెలుసుకోవటం. ఇప్పుడు వ్యక్తి మాత్ర బోధక వాక్యం, దెర్ ఆర్ టూ మోర్ నేమ్స్. సెకండ్ నేమ్ ఈజ్ కాల్డ్ అఖండార్థ బోధక వాక్యం. వ్యక్తి మాత్ర బోధక వాక్యం అలోన్ ఈజ్ కాల్డ్ అఖండార్థ బోధక వాక్యం. అఖండార్థ బోధక వాక్యం అలోన్ ఈజ్ కాల్డ్ ప్రత్యభిజ్ఞ వాక్యం. ఎల్లారమే ఉన్నదా? వ్యక్తి మాత్ర బోధక వాక్యం ఈజ్ ఈక్వల్ టు అఖండార్థ బోధక వాక్యం ఈజ్ ఈక్వల్ టు ప్రత్యభిజ్ఞ వాక్యం. వ్యక్తి మాత్ర బోధక వాక్యం, ఇట్ రివీల్స్ ఓన్లీ ద పర్సన్. యు హ్యావ్ టు ఫర్గెట్ ద వాట్ ఇన్సిడెంటల్ అడ్జెక్టివ్స్, గుణంస్ యు హ్యావ్ టు ఫర్గెట్. ఇన్ అఖండార్థ బోధక వాక్యం ఇట్ రివీల్స్ ద వన్నెస్, ద నాన్ డిఫరెన్స్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ద ప్రజెంట్. నాన్ డిఫరెన్స్, అడ్జెక్టివ్స్లో డిఫరెన్స్ ఇరుక. ఇన్ అఖండార్థ బోధక వాక్యం என்ன பண்ணுமா? నాన్ డిఫరెన్స్ ఇట్ ఎస్టాబ్లిషెస్. அந்த தேவதத்ததா இந்த தேவதத்தா, நான் டிஃபரன்ஸ், நாட் டிஃபரெண்ட் అని అర్థం. నాన్ డిఫరెన్స్ బిట్వీన్ ద పాస్ట్ వన్ అండ్ ద ప్రజెంట్ వన్. అండ్ ద పాస్ట్ దేవదత్త,
the present Devadatta. What about the superficial differences? Forget about them. ఎనకి యారు ముఖ్యం? అవరికి తల మీద ముడి ఇరుకో ఇల్లియో ఎన్నుడు దేవదత్త చిత్తప్ప అవరు చిత్తప్ప అని ఏదో చిల్లర రిలేషన్ ఎప్పుడు పోవు. అవరికి ముడి విందాను ఇల్లాటాలు. ఈవెన్ ది బికమ్ ఓల్డ్ పర్సన్ యు రెస్పెక్ట్ వాంగు వాంగు ఉకారంగా చూడమా ఇల్లయా? ఇంక ముడి ఇల్ల పళ్ళు ఇల్ల నీ అంత ఆళ్ళు ఇల్లని చూడలేమా ఎన్న? You cannot say. You respect the vyakti who is non-different from the past and the present. The third name, Pratyabhijñāvākyam, means recognition. Devadatta is not Viśiṣṭa-advaitam. Devadatta is Nirviśeṣa-advaitam. Devadatta is not Viśiṣṭa-advaitam. దేవదత్త ఇస్ నిర్విశేషం దేవదత్త. నిర్విశేషం మీన్స్ వితౌట్ డిఫరెన్సెస్, వితౌట్ డిఫరెన్షియేటింగ్ ద పాస్ట్ ప్రజెంట్ ఈవెన్ ఫ్యూచర్. సపోజ్ ఈ లివ్ సమ్ మోర్ టైమ్ అన్న దేవదత్త చేంజ్ అయ్యాడు వారా ఎన్న? ఇన్నోరు వాకింగ్ స్టిక్ కైలో వచ్చిండి ఒక వారు ఇదియా? పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ సేమ్ దేవదత్త, నో చేంజ్. We say this tattvamati mahatattvamasi mahavakyam belong to akhandartha bodhaka vakyam. That paramatma is this jivatma. Tattvamasi mahavakya is not a samsargartha bodhaka vakyam. Tattvamasi mahavakya is not a visishtartha bodhaka vakyam. తత్వమసి ఇస్ అఖండార్థ బోధక వాక్యం. ఆర్ వ్యక్తి మాత్రం, వ్యక్తి మాత్రం వాట్ వ్యక్తి హియర్? వన్నెస్ ఆత్మ. జీ పరమా ఇస్ ఏ అడ్జెక్టివ్ ఎట్ మైక్రో లెవెల్. జీవ ఇస్ అన్ అడ్జెక్టివ్ ఎట్ మైక్రో లెవెల్. అండ్ ద అడ్జెక్టివ్ ఇన్ ద అడ్జెక్టివ్ అవర్ ఆమినిషియంట్ యువర్ అల్పిషియంట్ అడ్జెక్టివ్ లో డిఫరెన్స్ ఇరుకా ఇల్లయా? ఇరుక. అవర్ ఆమ్ని పోటెంట్ ఇవర్ అల్పి పోటెంట్. మనల క్లాస్ వరకే భయపడరా? నమకు తెలియం మూడంగాళ్ళు వరకు నీరు తన్ని ఇరిక స్వామిని భగవాన్ ఎన్న అప్పుడే ఉమీ వందుడువారు. బాడీ వైజ్ ఇట్ డిఫరెంట్ లిమిటెడ్ అవర్ సర్వజ్ఞ ఇవర్ అల్పజ్ఞ. ఒన్ను తెలిజా ఒన్ను తెలియాదు, ఒన్ను తెలిజా ఇన్నూరు మరందుడువా? అవర్ భగవాన్ ఇవర్ గభవాన్. ఆనాలు అంద పరమాత్మాదా ఇంద జీవాత్మ అని చెల్లం పోదు. అంద ఇందాలో ఎందుకు ఎడుతున్నావు? దట్ పరమాత్మ ఈస్ దిస్ జీవాత్మ. సహా పరమాత్మ అహం జీవాత్మ అని చెల్లం పోదు. అంద పరమ యు హ్యావ్ టు జస్ట్ రిమూవ్ ఫ్రమ్ యువర్ ఇంటలెక్ట్ దిస్ జీవ లిమిటేషన్ రిమూవ్. ఏది కామన్? ఆత్మ ఈస్ కామన్. ది కాన్షియస్నెస్ in this body mind complex, limited body mind complex, in the body mind complex is superficial. And the chaitanyam, avarude chaitanyam vannada. Appa bhagavan kitta solalama illa? Hello, how are you anna solalama illaya? Okay, you have big great supreme adjectives. I am small all. Big wave is there, small wave is there. Small wave can say I am you, but both are what? Water. Adi madri, here also, tattvamasi, paramatma is this jivatma, differentiating that parama, differentiating attributes that parama and jiva, sarvajnaha, sarvashaktiman, all these are temporary, incidental. Therefore, these attributes also, body, death, all emotions, problems to this body, not to Atma. Therefore, what can I say now? When Guru says, Tat Paramatma, Tvam Asi, you are, what I have to say? Yes, Guru, Aham Brahma Asmi. Through what Vakya we have arrived? Akhandartha Bodhaka Vakya. What we have given up, what we have retained?
పరమ జీవ వి హవ్ రినౌన్స్డ్ ఆత్మ పార్ట్ వి హవ్ రిటైన్ అది కాదు ప్రత్యభిజ్ఞ రికాగ్నిషన్ రికాగ్నిషన్ ఐ రికగ్నైజ్ మైసెల్ఫ్ యాజ్ ఆత్మ సో దిస్ పరమ అండ్ జీవ ఆర్ టెంపరీ ఇన్సిడెంటల్ ఇంత జ్ఞానం ఎంగే వరణం మెడిటేషన్లోనా ఇంటలెక్ట్లో వరం ఎప్పో వరం క్లాసుకు వంది ఉక్కాడుందా వరం శ్రవణకాలే ఏమో వరం తవ్వ మెడిటేషన్లో వరాదప్ప దేర్ ఫోర్ నౌ కెన్ ఐ క్లెయిమ్ యాజ్ అహం బ్రహ్మస్మి ఆర్ నాట్ ఎస్ అహం బ్రహ్మ అస్మి పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం